మా ఫాదర్ అని చౌదరి నాయం చౌదరి మల్లయ్య యాదవ్ అతను స్థాపించాడు. ఇక్కడ యాదవుల ఐక్యత కావాలన్న ఉద్దేశంతో 1947లో స్థాపించాడు. ఫస్ట్ దీపక్ మాయల్ కాడ అయింది, ఆ తర్వాత వైఎంసీ అయింది, ఆ తర్వాత రెడ్డి కాలేజ్ కంటిన్యూ. చిన్నగా ఉన్నప్పుడేమో మేము ఒక 6 6 గంటల వల్ల అయిపోయేది. ఇప్పుడు దినం దినం ఏమవుతుందంటే సదర్ అనేది బాగా పెరుగుతుంది, చాలా కాంపిటీషన్ అవుతుంది, చాలా అంటే చాలా పైసా ఖర్చు పెట్టుకొని మంచి దున్నపోతులు బయట హర్యానా నుంచి అక్కడి నుంచి తెచ్చుకొని కూడా మా యాదవులు చాలా ఐకమత్యంతో ప్రేమభావంతో సదర్ అనేది కంపల్సరీ ఇయర్లో దానికి దున్నపోతుకు చాలా ఖర్చు కూడా వస్తుంది. ఆ ఖర్చుకు తట్టుకొని చేసుకొని బాగా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం సార్. ఆచారం అనేది గోవులను పూజిస్తాం సార్. గోవులను పూజించి ఆ లక్ష్మీ పూజ అని స్టార్ట్ చేస్తాం. ముందు సదరు లక్ష్మీ పూజ చేసినాక దున్నపోతు ఆ లక్ష్మీ పూజ అనే దాన్ని దీపావంతం ఆ దీపావంతిని తొక్కుతుంది. తొక్కినాక సదర్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ సదర్ అయినప్పుడు అప్పుడు అలయ బలయలు కానీ కలుచుకున్నాడు కానీ గోవు లక్ష్మీ పూజ చేసినాకనే సదర్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఓన్లీ ఆ జమాన్లో చౌదరిలే చేస్తుండే. ఇక్కడ సిటీ టిన్ సిటీలో మొత్తంలో యాదవులు అనేది 12 బస్తీలు సార్. 12 బస్తీల 12 చౌదరులు ఉంటుండే. ఆ చౌదరిలో సదర్ అనేది స్టార్ట్ చేస్తుండే. పూజ చేసి లక్ష్మీ పూజ చేసినాక సదర్ స్టార్ట్ చేస్తుండే. చౌదరి అంటే మా యాదవ కులస్తుకు అతను పెద్ద హెడ్. ఒక్కసారి కలమ చేత పట్టుకుని కథన వారి కూడా మొత్తం నరసింహ యాదవ్. నల్లవాడే పొల్లవాడే చంపాబే గ్రామ లక్షణ రూపేశ్వరి వారి కూడా స్వాగతం.